నిన్నటి నుంచి జరుగుతున్న నాటకీయ పరిణామాలన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు నేను తిరుమల వెళ్తా అని ఆయన కంగారు పడ్డం. వెంటనే కొద్దిమంది, నువ్వు తిరుమల రావడానికి వీల్లేదు, నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలి, డిక్లరేషన్ మీద సంతకం పెడితే తప్ప నేను లోపలికి వెళ్ళలేమునని. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు, నేను తిరుమల వెళ్ళట్లేదు, నేను క్యాన్సిల్ చేశానని అతను. ఇలా రకరకాలుగా జరిగింది. దీని వెనకాల ఒక పెద్ద మాస్టర్ స్కెచ్ ఉంది, చాలా పెద్ద మాస్టర్ ప్లాన్. ఏంటో మాస్టర్ ప్లాన్ అంటే, ఇప్పుడు తిరుమల శ్రీవారి లాంటి విషయం మొత్తం హాట్ టాపిక్ ఇండియా అంతా, ఇండియాలో ఉన్న నేషనల్ మీడియాతో సహా మొత్తం అందరూ దుమ్మెత్తిపోతున్నారు జగన్ రెడ్డి మీద. ఈ టైంలో దీన్ని టాపిక్ డైవర్ట్ చేయాలి. టాపిక్ డైవర్ట్ చేయాలంటే ఒకే ఒక్క ఆయుధం ఆయన దగ్గర ఉన్నది సింపతి ఆయుధం. అంతకుముందు కోడి కత్తి సింపతి ఆయుధం కానీ, బాబాయిని చంపేసినప్పుడు ఉన్న సింపతి ఆయుధం కానీ, లేదా మొన్న ఎలక్షన్ టైంలో రాయి మొత్తం అక్కడ 150 మంది ఉంటే ఇలా ఈసరితే తిన్న వెళ్ళే మన ఈయనకి మాత్రం ఎక్కడ కరెక్ట్, సినిమాలు హీరోలు కదితే ఎక్కడ, మళ్ళీ ఇంకెక్కడ తగిలి ఏ ముక్కు మీద మూతి మీద తగిలి వాసిపోతే మళ్ళీ అందం చెడిపోద్ది. అందం చెడకుండా హీరోలకు ఎప్పుడు కూడా ఇక్కడ కానీ లేకపోతే పెద్ద దగ్గర ఎక్కడ కానీ తోలుతుందండి దెబ్బ. ఎందుకంటే ముక్కు మీద తగిలి ముక్కు ఎందులో వాసిపోయింది, మరి హీరో ముఖం చూడలేం కదా, మూతి మీద తగిలి మూతి వాసిపోయిందంటే బాగోదు. అందుకని హీరోలకి కరెక్ట్గా ఇక్కడ ఎక్కడ పెడతారు, కరెక్ట్గా అక్కడ తగిలింది హీరోకి తగిలినట్టు. మళ్ళీ అప్పుడు అంత డ్రామా చేసేటండి అన్న, నన్ను చంపేయడానికి ట్రై చేస్తున్నారు ఈ కోటం. ఇది ఆయన ముఖ్యమంత్రి, ఆయన అందరిని చంపేయడం చూస్తాడు, కోటం మీద వేసాడు ఆయుధాన్ని. కనుక ఆ సంపతి ఆయుధాన్ని ఈయన వాడినట్టు, కత్తి వాడటం మొదలెడితే ఎలా వాడతాం నాకు తెలియదని ప్రభాస్ గారు అంటారు, సానుభూతిని వాడటం మొదలెట్టేటంటే ఈయన మించినోళ్ళు లేడు, ఈయన కొట్టేవాళ్ళు లేడు. ఇలా తండ్రి అదైతే యాక్సిడెంట్ ఉందో, ఆ యాక్సిడెంట్ దగ్గర నుంచి మొన్న రాయి ఘటన దాకా అస్సలు ఏం పెర్ఫార్మెన్స్ ఇస్తాడు. అలాంటి వ్యక్తి సడన్గా తిరుమల వెళ్ళడం ఏంటండి, తిరుమలలోనూ ఈ రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశంలోనే హిందువులందరూ ఆయన మీద కోపంగా ఉన్నారు. నువ్వు ఎందుకు చేసి ఈ పని అన్నప్పుడు ఆయన బయటకు వచ్చి, ఏమంటే తప్పు జరిగిపోయింది క్షమించండి నేను, లేకపోతే మేము ఎవరికాడు మంచివాడు అనుకుని ఇచ్చేవాడు ఇలా కల్తీ చేశాడండి అను, ఏదో ఒకటి ముందుకు క్షమాపణలు కోరుకుని సమాజాన్ని, ఆ తర్వాత ఆయన ఏమైనా యాక్టివిటీ చేయాలి. కానీ వాళ్ళు ఆగ్రహంతో ఉన్నప్పుడు, వాళ్ళు ఊగిపోతున్న సమయంలో ఎవరన్నా దగ్గరికి వెళ్తారండి, వెళ్తాడా, వెళ్తున్నాడంటే అర్థం ఏంటి, అక్కడ ఏదో ఒకటి జరగాలి. అది జరిగిన దాన్ని సింపతిగా ఇగో మళ్ళీ మిగతా వాళ్ళకి అమాయకులు ఉన్నారు కదా చెప్తే ఏం చెప్తుంది నమ్మేసి వాళ్ళు, వాళ్ళకి చూపించాలి. ఆ కారణంతో ఆయన తిరుమల ప్రయాణం పెట్టాడండి. తిరుమల ప్రయాణం పెడితే అప్పటికే కొంతమంది సోదరులు, నువ్వు తిరుమల ఎలా వస్తావు చూస్తాం, నువ్వు సంతకం పెట్టుకుంటే ఎలా వస్తావు చూస్తాం, నువ్వు పలానా మతస్తుడు అని అది కూడా మనవాడికి బూస్ట్ ఇచ్చేస్తున్నారు. బూస్ట్ ఇచ్చేస్తుంటే ఇంకా 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 ఆనందం నవ్వు వచ్చేస్తుంది. ఇంకా ఎలా నవ్వుతుంది అసలు ఈ మీడియా సమావేశం చూడండి, ఈయన మొదలెట్టినప్పుడు చూడండి ఎంత ఎలా నవ్వుకుంటూ మొదలు పెడతాడు. అంటే ఆయన అనుకున్నది జరుగుతుంది, చూడండి ఎలా నవ్వుతున్నాడు రాష్ట్రంలో ఎప్పుడు కూడా చూడండి, ముసుముసు నవ్వులు చిరునవ్వులు ఎందుకు వస్తాయండి. ఆయనకి వేళ ఏమైనా సన్మానం జరిగిందా, లేకపోతే అందరూ ఆయన నెబా చాలా గొప్పగా సాధించాడు జగన్మోహన్ రెడ్డి అని అందరూ ఊరు కూడా కొనియాడుతున్నారా, అందరూ దుమ్మెత్తిపోతుంటే ఆయనకి నవ్వు ఎందుకు వస్తుంది. ఆ నవ్వు ఎందుకు వస్తుందంటే అది ఆయన ప్లానింగ్, ఆయన తిట్టాలి అలాగా ఓ మతంతో పేరుతో అతను టార్గెట్ చేస్తే ఆ మతస్థుల్లోనే ఇతర మతస్థులు కూడా. ఇంకా మీరు కొద్దిమంది ఒక ఆలోచనలు ఉన్నారండి, హిందూ సోదరులు హిందూ మతం మీద ఇతను శత్రువాన్ని క్రియేట్ చేస్తే ఇక ఇతను పని అయిపోయింది అనుకున్నారు. కానీ కాదండి, ఇక్కడ హిందూ మతం ఉంది, క్రిస్టియానిటీ ఉంది, ఇస్లాం ఉంది, నాస్తికులు ఉన్నారు, దళితులు ఉన్నారు, ఇలా చాలా రకరకాల వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరి సమూహమే భారతదేశం. ఇప్పుడు ఇతను హిందూ వ్యతిరేకి అని చెప్పడం ద్వారా కొన్ని మతాలకు ఆయన దగ్గర అయిపోయే అవకాశం ఉంటుంది, ఇతను క్రిస్టియన్ వ్యతిరేకి అని చెప్పడం ద్వారా కొన్ని మతాలకి దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది, ఇతను ఇస్లాంకి వ్యతిరేకి అని చెప్పడం ద్వారా కొన్ని మతాలు ఆయన ఓన్ చేసుకుంటాయి. అంటే వ్యతిరేకి అనే పదం కూడా అనుకూలంగా పనిచేస్తుంది అని కొన్ని చోట్ల. ఉదాహరణకి ఎవడన్నా వచ్చి నేను బ్రిటిష్ ధర్మాన్ని పాటిస్తాను, నేను ఆ బ్రిటిష్ ఈ దేశాన్ని పాలించింది కాబట్టి ఆ ధర్మాన్ని పాటిస్తాను అన్నాడు అనుకోండి, అప్పుడు బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఎవరైతే అణచబడ్డారో, ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కోపం వచ్చింది. ఎట్రా ఈ దేశాన్ని దోచుకుంటే ఈ దేశంలోనే మనందరినీ కొట్టి చంపేసిన బ్రిటిష్ ధర్మం ఇప్పుడు నీ కావాలా అని వెంటనే వీళ్ళందరూ రివర్స్ అయిపోయి ధర్మం పాటిస్తానంటే చాలు ఏమనక్కర్లే రివర్స్ అయిపోతారు జనం. అలాగే గతంలో మొఘల్స్ ఇక్కడ పరిపాలించారు ముస్లింలు, కాబట్టి నేను ఇక్కడ ఈ దేశంలో నేను ముస్లిం ధర్మం కావాలనుకుంటాను ఎవరైనా అన్నారనుకోండి, ఆ ముస్లింల వాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రివర్స్ అయిపోతారు. అలాగే ఈ మాట అంటారని ఎవరు బాధపడకండి, కానీ వాస్తవం ఇదే. ఎవరన్నా వచ్చి ఇది సనాతన ధర్మం, సనాతన ధర్మాన్ని ఇక్కడ అందరూ పాటించాల్సిందే, సనాతన ధర్మం గొప్పది అన్నారనుకోండి, ఆ సనాతన ధర్మం కాలంలో కొద్దిమంది ఇబ్బంది పడ్డ జనం ఉన్నారు, కులం పేరుతోటో అంటరానితనం పేరుతోటో మరో పేరుతో ఆ సనాతన ధర్మం కాలంలో, ధర్మం చెప్పలేదు కానీ ఆ కాలంలో కొద్దిమంది చేసిన పని వల్ల ఆ సనాతన ధర్మంలోనూ ఆ కాలంలోనూ ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు. ఎవరు రామానుజ శాస్త్రి గారు ఎవరో అంటారు, మొత్తానికి ఆయన కులాలను కలపాలని కులాలందరూ ఒకటే అందరూ కూడా శివుడి ద్వారా వచ్చిన వాళ్ళు అని గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. కానీ అదే టైంలో ఊరి చివరి నుంచి అసలు ఊళ్ళోకి రానివ్వలేదు కొన్ని జాతుల్ని. వాళ్ళందరికీ ఊళ్ళోకి రానివ్వడానికి కారణం ఏం చెప్పారు వాళ్ళంటే, సనాతన ధర్మంలో చెప్పింది మీరు ఊరి చివరి ఉండాలి. వాళ్ళందరూ బాధపడిపోతారు, సనాతన ధర్మం అని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డిని ఆపేస్తున్నారంటే అయితే జగన్మోహన్ రెడ్డి మనోడు అనమాట అని, ఆయన తప్పు చేసినా ఆయన దొంగతనం చేసినా కూడా ఓన్ చేసుకునే ప్రమాదం ఉంది.
నేను ఎందుకు చెప్తున్నాను తప్ప ఏ కులం కోసం మతం కోసం చెప్పట్లేదండి. నేను తెలుగుదేశం పార్టీ బాధ్యత గల కార్యకర్తని. ఇవాళ మనం చేసే పనుల వల్ల అతను బలపడకూడదు. తప్పు చేసినోడికి శిక్ష పడాలి, తప్పు చేసినోడు పనిష్మెంట్ తీసుకోవాలి తప్ప తప్పు చేసినోడికి బోనస్ ఇస్తాం, తప్పు చేసినోడికి గిఫ్ట్ ఇస్తాం అంటే ఎలాగండి? అది వద్దని హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అతని మతాన్ని ఎత్తడం ద్వారా, అతను ఒక మతస్థుడు లేదా ఈ మతానికి వ్యతిరేకం చూపించడం ద్వారా ఇతర మతాలకి ఈ మతం మీద ఒకవేళ ఏమైనా వ్యతిరేకత ఉన్న వాళ్ళకి అతను దగ్గర చేసేస్తున్నాం. అలాగే అతని దగ్గర ఉన్న హిందువులని అనుకోతారా? వస్తారా? రోజు వచ్చిందా? కొడాల నాయన వచ్చాడా? లేదా సజ్జల రెడ్డి, సాయి రెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ వాళ్ళందరూ కరుణ కట్టిన హిందువులే, ఇతను వదిలేరా? వదలరు. ఎందుకంటే హిందువుల్లోనూ క్రైస్తవుల్లోనూ ముస్లింలు అందరూ మంచి వాళ్ళు ఉండరండి. ఇప్పుడు అందరూ మ్యాక్సిమం అన్ని మతాల్లో 90% మనీ మైండ్ అయిపోయారు. ఏ మతాన్ని తీసుకోండి 90% మనీ మైండెడ్ ఉన్నారు. ఇప్పుడు ఆ మనీ మైండెడ్ ఉన్న జనం మాకు ఏం వస్తుందని చూస్తారు తప్ప ఇతను మా మతానికి వ్యతిరేక అనుకూలమైనడా, మా మతాన్ని గౌరవిస్తాడా గౌరవించడా, మా దేవుడిని ఆరాధిస్తాడా, అవి ఏమీ అవసరం లేదు జనానికి. అలా కావాల్సింది ఇలాంటి పరిస్థితుల్లో మనం కొంచెం ఆచితూ చెల్తే మంచిది అనేది నా ఆలోచన. ఇప్పుడు నా కొన్ని మాటలు మాట్లాడండి, విచిత్రమైన మాటలు అవి ఏంటో విన్నారండి. రాక్షస రాజ్యం నడుస్తా ఉంది. నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే, దేవుడిని అవమానించి, దేవుడికి అక్కడ అవమానం కలిగించి వ్యవస్థను మొత్తం అందరిని ఆందోళన పెట్టి దేవుడి దగ్గరికి వెళ్తున్నాడట. ఇప్పుడే కరెక్ట్గా ఎందుకు వెళ్తున్నాడు దేవుడి దగ్గరికి? ఇప్పటి వరకు ఎందుకు వెళ్ళలేదు? లడ్డు విషయం వైరల్ అయిన తర్వాత, ఇందులో జరిగిన కల్తీ జరిగిన తర్వాత, ప్రజలందరూ ఆగ్రహంగా ఉన్నప్పుడు ఆ ఆగ్రహంలోకి ఎందుకు వెళ్తున్నాడు? ఎవడొకడు రాయి సరిపోతాడా? లేకపోతే ఎవడొకడు ఏదో ఏ సూదిచ్చో గుచ్చపోతాడా? లేకపోతే ఎవడొకడు నన్ను అడ్డుకోపోతాడా? అదే చూసారా ప్రజలారా, ఆంధ్ర ప్రజలారా, నన్ను ఎలా చూసారా అంటాడు. అసలు ఆయన యాక్టింగ్ మళ్ళీ మామూలు కాదు, సింగిల్ టేక్ యాక్టర్. అసలు డైరెక్ట్ యాక్షన్ అని చెప్తే చాలా అద్దె, మళ్ళీ కట్ చెప్పి అవకాశం కూడా ఇవ్వడం. అంత అద్భుతంగా మహానటి సినిమాల్లో చెప్తే చూపిస్తారు చూడండి, సావిత్రి ఒక గన్ నుంచి రావాలి, అది కూడా రెండు బొట్లే అంటే యాజ్ ఇట్ ఇస్ ఎలాగే దింపెత్తదు అమ్మాయి. అంతకు మించి అగ్గేయగలుగుతాడు ఆయన. ఆయన దగ్గర టాలెంట్ అదండి. ఫేస్ ఏమో క్యూట్ క్యూట్ ఫేసు, చూసిన వెంటనే ఎవరికి జాలి కలిగే ఫేసు. ఈయన చేసే పనులు తెలిస్తే పారిపోతారు జనం. ఈయన దగ్గర కూడా 5 కిలోమీటర్ల దూరం పారిపోతారు ఆయన పనులు తెలిస్తే. కానీ ఫేస్ చూస్తే అరే చాలా అమ్మాయిలో ఉన్నాడురా అనుకుంటారు. దాని తోడు ఆయన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్, ఆస్కార్ లెవెల్ ఉంటుంది. అందుకని వెళ్తానని ట్రై చేసాడండి ఆయన. అయితే ఇంకో గొప్ప పని ఏం జరిగింది చెప్పమంటారా? ఈయన ఎప్పుడైతే వెళ్తానన్నాడో కూటమి పెద్దలు చాలా మెచ్చుడుగా ఆలోచించారండి. ఆలోచించి వారు ఏం చేశారంటే, జగన్ తిరుపతి పర్యటన కూటమి కీలక నిర్ణయం. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఈరోజు తిరుపతిలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి నేతలు సమావేశమయ్యారు. జగన్ పర్యటనను అడ్డుకోవద్దని నిర్ణయించారు. అయితే లడ్డు కల్తీ కారణం జగనే అని, ఆయన వెళ్లేదారులో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలని శ్రేణులకు పిలిపించారు. ముందే ఇది నిన్న డిసైడ్ అయిపోయారు. ఎవరైనా ఏమనుకుంటామండి, ఇప్పుడు నేను పలానా ఊరు వెళ్తున్నాను, అక్కడ నన్ను అడ్డుకుంటాను అన్నారు వాళ్ళు. అడ్డుకుంటానంటే ఆలోచిస్తాం, వెళ్దాం వద్దా, ఎందుకు లేదు గొడవ, ఆడవాళ్ళకి మనవాళ్ళకి నాలుగు ఓ పుంజుడు దెబ్బలు, ఆడవాళ్ళతో పుంజుడు దెబ్బలు, మనకు తల్లితే ఎందుకు లేని ఆలోచిస్తాం. అదే అక్కడ వాళ్ళు లేదు మేము వివరించుకున్నాం అంటే ఏం చెప్తాం మనం, అయితే వెళ్దాం పోనరా పాపం, వాళ్ళు ఎలాగ దగ్గర కదా వెళ్దాం కదా అంటాం. కానీ ఈయనంతా రివర్స్, వాళ్ళు ఆపుతానంటే వెళ్తాను అంటాడు, వాళ్ళు ఆపనంటే అదే మానతాం, ఇంకెందుకు బొక్క, అక్కడ గొడవ లేదు బొక్క లేదు ఇంకెందుకు. అయ్యో చూడండి అసలు ఆ మెంటాలిటీ చూడండి. అసలు మనస్తత్వ శాస్త్రవేత్తలు కూడా అంతుచుకుని మనస్తత్వం ఇది. గొడవ అయితే వెళ్తాడు, గొడవ అవనంటే వెళ్ళాడు, నా రాను అయితే గొడవ రాకపోతే నాకు కిక్ ఉండదు అంటాడు. అదే ఆయన ఏం కోరుకుంటున్నాడు అక్కడికి? నిజంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వస్తున్నాడా? నిజంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చినాడు వాళ్ళు ఆపితే నీకెందుకు, ఆపకపోతే నీకెందుకు, నువ్వు ఒకడు వెళ్ళి పని చూసుకున్నారట మనిషి, నీకెందుకు జనం, నీకెందుకు అక్కడ పార్టీ శ్రేణులు, ఎందుకు ఏం చేద్దామని వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాల్సిన ఉండు, తప్పు చేయలేదు, వెళ్ళి క్షమాపణ చెప్పేసిరా, లేదా అక్కడికి వెళ్ళి జరిగింది అని చెప్పేసిరా, నీకెందుకు జనం మంది మార్బలం ఎందుకు అంటే అక్కడ ఏదైనా క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తే గొడవలు అంటుకోవాలి, అవి మతాలకు వ్యాపించాలి. ఎవరన్నా అతను మతం పేరుతో తిడితే అతను బలోపేతం అవుతాడు, ఆ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. మతం పేరుతో చెప్పడం వల్ల హిందువులకు అతను దూరం చేస్తున్నామని మాత్రం అనుకోవద్దు. అతను మతం ఏంటో తెలియని హిందూ ఎవడో లేడు ఈ దేశంలో లేడు. అతను 2019లో అతను ఓట్లేసి గెలిపించినప్పుడు అతను క్రిస్టియన్ అని తెలుసు. 2014లో అతనికి 67 సీట్లు గెలిపించినప్పుడు అతను క్రిస్టియన్ అని తెలుసు. తెలిసే ఇక్కడ ఉన్న హిందువులు ఓటేస్తారు, మళ్ళీ తెలిసే మన 40% మంది ఓట్లేశారు. కాబట్టి ఎవరికి తెలియని విషయం అయితే కాదు అది చూపించి మనం ఆయన ఆపడానికి. అది చెప్పినప్పుడు అతను బలపడతాడు. ఏదో దేని సినిమాలో చూశాను నేను, ఆ పేరెట్టు పిలిస్తే బలోపేతం అయిపోతుంటుంది దెయ్యం ఆత్మ. ఆ పేరెట్టు పిలకూడదు, పేరెట్టు పిలిచామా ఆత్మ బలోపేతం అయిపోతూ ఉంటుంది సినిమాలో. అలాగా మతం పేరు కానీ తీసామా ఇతను బలోపేతం అయిపోతాడు. అండి వీళ్ళు ఎప్పుడైతే ఆపనన్నారో అంటే మా ఒకటి డిసైడ్ అయిపోయాడు, ఆ బొక్క అయితే గొడవ జరిగలేదు, అక్కడ గొడవ జరగకపోతే మనకు సింపతి ఎక్కడి నుంచి వస్తుంది? ఏ సింపతి రాకపోతే మనకి ఎందుకు టైం పక్క అక్కడ రాగలటం? మనకి ఏ దేవుడన్నా ఎలాగా భయం ఉండదు, భక్తి ఉండదు కదా, ఇంకెందుకు వెళ్ళటం మానేశాడు. అనేసి ఇప్పుడు మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎంత చక్కగా చిలక పలుకులు పలుకుతున్నాడు. దేవుడి దగ్గరికి దర్శనం చేసుకునే దానికి
వెళ్తాను అంటే కూడా దర్శనం చేసుకునేకి వెళ్తానన్నవా? ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు అందరూ మీ కోపంగా ఉన్నారు కదా, ఈ ఎలక్షన్ అయ్యి దాదాపు 100 రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు దాకా ఎందుకు వెళ్ళలేదు? ఈ 100 రోజుల్లో నువ్వు ఆల్రెడీ ఒక 2-3 సార్లు వెళ్ళావు అనుకున్నా, అరే మళ్ళీ 3 రోజులు కూడా వెళ్తా, నేను రెగ్యులర్గా వెళ్ళడం అలవాటు, పంపిస్తారు. నువ్వు దర్శనం పేరుతో నువ్వు అక్కడ అల్లర్లు చెలరేపడానికి, దర్శనం పేరుతో అక్కడ సానుభూతి డ్రామాలు ఆడడానికి, దర్శనం పేరుతో మత విద్వేషాలు రేపడానికి వెళ్తున్నాను అక్కడికి. మరి వెళ్తున్నప్పుడు గవర్నమెంట్ ఆపుతుంది కదన్నా, దాన్ని కూడా ఇలా తిప్పి చెప్పొచ్చు ఏమో, నమ్మేవాళ్ళు ఉన్నారులేండి కొంతమంది. అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తా ఉన్న పరిస్థితిలో భవిష్యత్తు ఎప్పుడూ కూడా జరిగి ఉండదు, దేశంలో కూడా ఎప్పుడు భవిష్యత్తు జరిగి ఉండదు. రాక్షస రాజ్యం అనేది ఇదే. ఆశ్చర్యం ఏంటంటే సార్, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీ దేశంలో ఇప్పటిదాకా, దేశంలో కదన్నా, ఇప్పటి వరకు దాదాపు 100 సంవత్సరాల పైన చరిత్ర ఉంది తిరుమల తిరుపతి దేవస్థానానికి. ఈ 100 సంవత్సరాల పైన చరిత్ర, ఎన్ని సంవత్సరాలు నాకు పూర్తి తెలియదని దయచేసి క్షమించండి, 1700 సంవత్సరాలు అని కొద్దిమంది అంటున్నారు, ఏ అయి ఉండొచ్చు. అయితే ఇన్ని 100 సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం కల్తీ అవ్వడం అనేది ఇప్పుడే జరిగిందా? ఇన్ని 100 సంవత్సరాల చరిత్రలో మరి ఇప్పుడేగా జరిగింది, అందుకే ఇప్పుడే నిన్ను అడ్డుకున్నారు. ఎప్పుడు జరగలేదు దేశంలో, ఎప్పుడు జరగలేదు అంటే జరుగుతాయినా? 100 సంవత్సరాల్లో మొదటిసారి జరిగింది కదా, ఇది కూడా జరుగుతుంది. దీనికి సంబంధించిన కార్పొరేటర్లకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం, ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం అంటే ఎవరన్నా ఓ పని, నువ్వు పలానా చోటకి వెళ్ళగర అబ్బాయి అని ఆపేసిన, అక్కడ ఏమైనా ఆంక్షలు విధించిన, మీరు రావడానికి కుదరదని నోటీసులు సర్వ్ చేసిన, ఎవరన్నా బాధపడతారు కదండి కనీసం? ఆయన మొహం ఎక్కడన్నా బాధ ఉందా లేకపోతే ఆనందం ఉందా ఒకసారి ఆలోచించండి. ఇలా జరిగితే ఆయన ఆనందం ఫీల్ అవుతున్నాడు, అంటే ఆయన కావాల్సింది అదే. అయితే గొడవలు కావాలి, లేకపోతే అడ్డుకోవడం కావాలి, ఇంకా నయం. ఆ డిక్లరేషన్ అనేది కనుక ఖచ్చితంగా పెట్టుదేరాలి నువ్వు, లేకపోతే నేను వెళ్ళామంటే ఈయన అక్కడ దాకా వచ్చి మామూలు షో ఆఫ్ కాదు, దేశం అంతా ఆయన వైపు చూసేలా చేతుడు. నేను వేరే మతస్థునైనా, నేను ఎన్నోసార్లు నేను దేవాలయానికి వచ్చాను, నా దేవుడి దగ్గర నన్ను రానివ్వట్లేదు, భక్తుడు రానివ్వట్లేదు అని ఆయన ఇచ్చే పెర్ఫార్మెన్స్ అసలు మనందరం మిస్ అయిపోయామండి. మామూలు పెర్ఫార్మెన్స్ కాదు, అసలు అందరు కూడా ఇద్దడనమాట. అలా దేశంలో ఉన్న చాలామందిని ఆయన వెనక తిప్పుకోవడానికి మంచి ప్లాన్ వేశాడు. కాకపోతే కోటం ప్రభుత్వం చాలా పటిష్టంగా అడ్డుకుందండి. ఇదే పని వినుకొండలో మడ జరిగినప్పుడు ఈయన వెళ్తున్నాడు కదా, అప్పుడు కూడా ఇదే పని చేసుంటే అసలు ఈ రాష్ట్రంలో అశాంతి కానీ శాంతి భద్రతల సమస్య కానీ రాదు. ఇదే పని అతను వరదల దగ్గరకు వచ్చి జనాలు రెచ్చగొట్టడానికి ట్రై చేసినప్పుడు అప్పుడు కూడా నోటీసు బాబు, ఇంట్లోకి వచ్చే బాబు, నువ్వు బయట రాకు, నీకు ఏమైనా కాలితే టీ టిఫిన్ ఏమైనా కాలితే ఇంటికే పంపిస్తావు, నువ్వు మాత్రం రాకని చెప్పి ఇంట్లోనే కూర్చోబెట్టాలండి ఇలాంటి వ్యక్తిని. ఇప్పుడు కరెక్ట్గా చర్యలు తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఇక్కడ ఆయన వెళ్ళనివ్వకుండా, వెళ్ళనివ్వకుండా కాదు, ఆయన అయితే ఒక వెళ్ళమంది, కానీ గ్యాంగ్ తొట్టు గ్యాంగ్ తోటి వెళ్తానంటే కుదరదు, అది దేవస్థానం కదా, దానికి తొట్టు గ్యాంగ్ ఎందుకు కానీ తొట్టు గ్యాంగ్ అందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ ఆపేశారట. మా తొట్టు గ్యాంగ్ లేకపోతే నేను కూడా వెళ్ళనని ఈయన కూడా వెళ్ళిపోయాడు. చూడండి ఎంత వెళ్ళి నవ్వుతున్నాడు, చూడండి ఆయన నవ్వు వచ్చేస్తుంది, సరదా వచ్చేస్తుంది మనిషికి. అరే 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 రే చిట్కన్నా, చూసారు ఆయన అంత ఆనందంగా ఉన్నాడు. ఎవరైనా వెళ్ళకపోతే అడ్డుపడితే బాధపడుతూ కనీసం అయినా నటించాలి. మరి ఆయన ఎందుకు నటించలేదు నాకు అర్థం అవ్వలేదు, అంటే నటించలేనంత ఆనందం వచ్చేసింది ఆయన మనసులోకి. లేకపోతే ఆయన మామూలు చూసారా నన్ను ఎలా అడ్డుకున్నారు, ఎలా ఆపేశారు నన్ను, ఒక భక్తుడిని వెళ్ళలేదు ఆలయంలోకి ఎలా అడ్డుకుంటుంది రాక్ష, అలా చెప్తుడు. కానీ దాన్ని మించిన ఆనందం వచ్చేయడం తోటి నటించలేకపోతున్నాడు ఆయన. మాజీ ముఖ్యమంత్రి సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శనకు సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమం పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తాను అని అంటే వెళుతున్న నేపథ్యంలో మీకు పర్మిషన్ లేదు, ఆ కార్యక్రమంలో ఎవరు పాల్గొంచుకున్నా అంటే చాలా ఆయన సాగి సాగి మాట్లాడి నాకు అంత లేకుంటే నాకు నచ్చదు అసలు. అయితే పర్మిషన్ నాకు మాజీ ముఖ్యమంత్రి పర్మిషన్ ఇవ్వలేదని ఎంత పచ్చబద్దాలు చెప్తున్నాడు చూడండి ఆయన. ఆయన వెళ్ళొద్దన్నారు ఎవరన్నా,
అసలు దేవుడి దర్శనకి వెళ్ళి వాళ్ళు ఎలా వెళ్తారు, ఫ్యామిలీతో వెళ్తారు, బంధువులు వెళ్తారు, ఓ 10 మంది 15 మంది 20 మంది, అంతకుమించి పెద్ద పార్టీ కార్యక్రమంలాగా పార్టీ ర్యాలీలాగా 100 మంది 1000 మంది వెళ్తారా? అలా వెళ్తే అక్కడ ఉన్న భక్తులకి ఇబ్బందికరం కాదా? ఎక్కడెక్కడో దూరం నుంచి దేశవ్యాప్తంగా వస్తారు భక్తులు అక్కడికి. దాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే వీళ్ళు ఏ వైసీపీ జెండాలు పట్టుకుని లేకపోతే ధర్నా చేయడం నిరసన చేసినకి వెళ్ళినట్టు దేవస్థానానికి వెళ్తే చూస్తూ ఊరుకుంటుందా గవర్నమెంట్? అక్కడ అడ్డుకుంటే నన్ను వెళ్ళలేదు, ఈయన వెళ్ళలేదా, నువ్వు వెళ్ళవే బాబు అని చెప్తుంటే వెళ్ళని ఇంట్లో కూర్చున్నాడు ఆయన. నువ్వు వెళ్ళవే బాబు, నిన్ను అడ్డుకోవడం కూడా అడ్డుకోము మేము, నువ్వు శుభ్రంగా వెళ్ళరా అని చెప్పేసి కోటం ప్రభుత్వం నేతలు చెప్తా ఉంటే అబ్బాబ్బే నేను నాకు అడ్డుకుంటేనే వెళ్తాను. నేను అల్లుడ మజాక సినిమా ఉంటుంది చిరంజీవి గారిది, అందులో బ్రహ్మానందం అలాగే లేడీ గెటప్ వేసి నాకు రేపంటేనే ఇష్టం అంటుంటాడు. అబ్బాబ్బే నాకు మామూలు కాదు, నాకు రేపంటే ఈయన అలా నా మీద ఎవరైనా దాడి చేయాలి, నా మీద గొడవకు రావాలి అప్పుడే వెళ్తాను నేను. మీరంతా మార్గం సుగమం చేసేసి అక్కడ పోలీస్ సెక్యూరిటీ పెట్టి నన్ను నీట్గా లోపల తీసుకెళ్ళి దర్శనం చేసుకుని వచ్చామంటే నేను ఎందుకు వెళ్తాను? నేను వెళ్ళేది దర్శనానికి కాదు, నేను వెళ్ళేది గొడవ పెట్టడానికనేమో ఆయన అంటున్నాడు. పైగా అంత దారుణం అంటే నోటీసులు ఇవ్వటం, అక్కడ పార్టీ కార్యకర్తలకి తొట్టగానికి ఇచ్చారు నోటీసులు. కానీ జగన్మోహన్ రెడ్డి మన గురువులకి టీచర్లకి ఇచ్చారు నోటీసులు, అలాగా హౌస్ అరెస్ట్లో ఆ వెహికల్ సీజ్ చేయటం, వాళ్ళని వెళ్ళనివ్వకుండా వాళ్ళని అడ్డుపడ్డం, పాపం మారువేషాలు వేసుకుని వెళ్ళారు అప్పట్లేదో లాంగ్ మార్చ్ చేశారు ఉద్యోగస్తులు. ఉద్యోగస్తులు బైండ్ ఓవర్ కేసులు, ఎంత ఘోరం చేయకూడదు అంత ఘోరం చేశాడు ఆయన. అలాంటి ఆయన అంటే ఇది రాక్షస ప్రభుత్వం అంటాడంటే అదంతా మర్చిపోతాడే ఏంటి ఈయన గజనీలాగా? ఈయన చేసిన పనులు ఈయన గుర్తుండవు అనుకుంటానండి. మీ అందరినీ అరెస్ట్ చేస్తాము అని గుడికి పోవడానికి సర్లేండి, ఇంకా తర్వాత నుంచి ఇంకా అంతా చెప్పుకుంటూ వెళ్ళాడైనా. అయితే అది పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఒకటే నేను ఇచ్చేది, నేను ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే అతన్ని అతను చేసిన తప్పులతోనే టార్గెట్ చేయండి, అతను మతంతో అతన్ని టార్గెట్ చేయొద్దు. మతంతో టార్గెట్ చేస్తే అతను బలోపేతం అవుతాడు తప్ప బలహీన పడ్డు. అతని తప్పులను కనుక మనం ఎత్తి చూపించి ప్రజలందరిని యాక్సెప్ట్ చేస్తే అన్ని మతాల్లో అన్ని కులాల్లో ఉన్న వాళ్ళు కూడా అతని తప్పుని తప్పు అంటారు. ఇది అందరికీ నేను ఇచ్చే రిక్వెస్ట్ అండి.